చూస్తే ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా అలుపెరగని పోరాటం చేస్తోన్న సీఎం చంద్రబాబు. రేపు తిరుపతిలోని తారక రామా స్టేడియంలో చేపట్టే నమ్మక ద్రోహం దీక్షకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి పరిశీలిస్తున్నారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 4 ఏళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. విభజన హామీలు సహా మరింత చేయూతనిస్తామని కూడా హామీ ఇచ్చారు. చివరకు మాట మార్చి మిత్రద్రోహం చేయడాన్ని నిరసిస్తూ చేపడుతున్నటువంటి నమ్మక ద్రోహం దీక్ష ద్వారా ఏపీకి మోదీ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు చంద్రబాబు. ఇక ఈ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయమూర్తి లైవ్లో అందించడానికి సిద్ధంగా. విజయమూర్తి, ప్రస్తుతం అక్కడ దీక్షకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా ధర్మ పోరాట దీక్ష చేపడితే, ఏదైతే ఏపీకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎన్నికల ప్రచార సమయంలో ప్రత్యేకించి తిరుపతి నుంచి ఏపీకి పెద్దనగా ఉంటానంటూ ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి హామీని ఈరోజు విస్మరించడం పైన ఇప్పటికీ పెద్ద ఎత్తున నిరసనగా వినిపిస్తోంది. ప్రస్తుతం తిరుపతిలో ఎన్టీఆర్ స్టేడియం వేదికగా పెద్ద ఎత్తున తమ యొక్క నిరసన గళాన్ని వినిపించేందుకు ఇచ్చినటువంటి నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలు ధర్మ పోరాట దీక్ష చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇదే సభా వేదికగా తన యొక్క నిరసన గళం వినిపించింది మరొకసారి సమాయత్తం అవుతున్నారు. ఏదైతే గడిచిన 4 ఏళ్లుగా ఏపీకి చేస్తామంటూ పెద్దన్నగా ఉంటామంటూ ఇచ్చినటువంటి హామీని విస్మరించి ఏపీ జరుగుతున్న అన్యాయం పైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా కూడా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు బయటకు వచ్చి తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతికి సంబంధించినటువంటి సభ స్థలి నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ శ్రీనివాసు గారు మనకు అందుబాటులో ఉన్నారు. పెద్ద ఎత్తున రేపు భారీ ఎత్తున జన సమీకరణ చేయబోతున్నారు. సార్, చెప్పండి, ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశం అవుతోంది, ఇదే తిరుపతిలో ఏపీకి పెద్దన్నగా ఉంటూ అండగా నిలుస్తామంటూ చెప్పినటువంటి ప్రధాని మోదీ ఈరోజు ఆ హామీ విస్మరించడం పట్ల మీరు ఎలాంటి నిరసన చెప్పడానికి సమాయత్తం అవుతున్నారు? చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఈ విషయాన్ని మాట్లాడడానికి నిజంగానే నేను బాధపడుతున్నాను. ఎందుకంటే తప్పకుండా మమ్మల్ని ఆదుకుంటారని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యసభలో ఆయన ఇచ్చినటువంటి హామీకి ప్రత్యక్ష సాక్షులు ఎవర్రా అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వెంకయ్యనాయుడు గారు కావచ్చు, అరుణ్ జైట్లీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజు మోడీ గారు సభలో లేకపోవచ్చు. అయినప్పటికీ 2014 ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నికల జరిగినటువంటి ఎన్నికల పోరాటంలో తప్పకుండా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి నమ్మకం ప్రజల్లో కలిగించినప్పుడు వారితో కలిసి మనం కూడాను ఈ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సందర్భంలో ఈ తారక రామా స్టేడియంకి వచ్చినటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాట స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఉన్నారు. చాలా తెలివైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉండాలి. రాజధాని లేనటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని ఆదుకోవడానికి నేను శాయశక్తిలా కృషి చేస్తాను. చేయడమే కాదు, ఢిల్లీని తలదన్నటువంటి రాజధాని నిర్మాణానికి మేము నిధులు విధులు ఇస్తామని చెప్పి తెలియజెప్పినటువంటి పెద్ద మనిషి నరేంద్ర మోడీ గారు. 4 సంవత్సరాలు కలిసి పయనించాం. పోలవరం విషయంలో సుమారు 50,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందంటే దానికి మీనమేషాలు లెక్కేయడము, రాజధాని నిర్మాణానికి సుమారు 47,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే దానికి మీనమేషాలు లెక్కేయడము, నీతి ఆయోగ్ అనడము, కమిటీలు అనడము, మీరు లెక్కలు సరిగ్గా పంపలేదనడము, అంటే మాకేమనిపిస్తుందంటే తెలుగులో ఒక సామెత ఉండాది, వల్లని మొగుడు పెరుగులో రాయెత్తుతాడట. వాడు వల్లకుండా భార్యతో విడాకులు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి విషయానికి కూడా చిన్న విషయానికి కూడాను వ్యవహారం చేయాలని చెప్పి చూస్తారట. ఆ విధంగా బీజేపీ వాళ్ళు గత సంవత్సరంగా మేము చూస్తున్నాం. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపెడుతూ మీరు లెక్కలేవ్వలేదు అని చెప్పడము, మీరు సరిగ్గా చేయలేదని చెప్పడము, ఇంకోటి 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 రకరకాలుగా మాట్లాడినప్పుడు 29 సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు మా ముఖ్యమంత్రి గారు. బడ్జెట్ సమావేశాలకు ముందు వెళ్ళి 108 పేజీల నివేదిక ఇచ్చి వచ్చారు ఈ రాష్ట్ర అభివృద్ధికి మేమేమేమి ఆశిస్తున్నామని. మాకు ఒక చిన్న ఆశ ఉండింది, ఈ బడ్జెట్లో తప్పకుండా వాళ్ళు ఏపీని ఆదుకుంటారని. చేయలేనటువంటి పరిస్థితిలో గత్యంతరం లేక మేము పార్టీ నుండి బయట రావడం జరిగింది, ఎన్డీఏ నుండి బయట రావడం జరిగింది, బీజేపీ ప్రభుత్వం నుండి బయట రావడం జరిగింది. ఇది పరిస్థితి ప్రత్యేకించి ఏదైతే గత్యంతర లేని పరిస్థితుల్లోనూ ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ఈరోజు ఎన్డీఏ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి, ఏదైతే తిరుపతి వేదికగా తమ యొక్క హామీ ఇచ్చినటువంటి ప్రధాన అభ్యర్థి హోదాలో మోదీ ఇచ్చిన హామీని మరొకసారి గుర్తు చేసేందుకు ప్రజలకు తెలియజేసేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఇక్కడ పరిస్థితి సురేష్.